నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులే కాకుండా మనీ పవర్ మాస్టర్ అని చెప్పొచ్చు, అలాగే మహాగౌరి ఉపాసకులు. సో ఏది చెప్పినా అమ్మ పలుకు జగదంబ పలుకు అంటారు కదా, అలా అమ్మతో మొదలుపెట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కటి విశ్లేషణ చేస్తారు. నమస్కారం గురు. నమస్తే మహరి, ఓం శివ. 15, 15, టోటల్ 6. యా, ఏమిటి కొడితే కొట్టాలి, 6 కొట్టాలా, ఏమిటి దాని యొక్క స్పెషాలిటీ ఏమిటి చెప్పండి. ఇప్పుడు మనం చెప్పేది ఈ యొక్క అద్భుతమైన రెమెడి ఓన్లీ ఒక సబ్జెక్ట్లో కాదు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే కాదు, లేదా న్యూమరాలజీ ఒకటే కాదు, లేదా హస్త సామర్థ్యం ఒకటే కాదు. మూడు సబ్జెక్ట్ని మనం మేళవించి ఒక అద్భుతమైన రెమెడీ మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన యొక్క అరచేతిలో బొటనవేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటాం. ఓకే, హస్త సామగ్రి ప్రకారం శుక్రస్థానం అంటాం. శుక్రస్థానం రిప్రజెంట్ దాంపత్య జీవితం, అంటే కుటుంబం సంతోషంగా ఉండటం, కుటుంబంతో కలిసి లగ్జరీ లైఫ్, వాహనాలు అన్ని, అంటే ఒక బంగారం కానీ లిక్విడ్ క్యాష్ కానీ ఇవన్నీ కూడా శుక్రుని యొక్క అనుగ్రహంతో మనకి కలుగుతాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే అంటారు, ఎక్కడైనా కానీ ఈ బొటన వేలు కింద ఉండే ఈ స్థానాన్ని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏదైనా ఏ హ్యాండ్ లో అయినా కూడా, అంటే జనరల్ గా ఏంటంటే మేము హస్త సామగ్రి చూసేపటికి ఆడవాళ్ళకేమో ఎడమ చేయి చూస్తాము, మగవాళ్ళకి కుడి చేయి చూస్తాము. కానీ కొన్ని కొన్ని అంటే కన్ఫర్మేషన్స్ కోసం రెండు చేతులు కూడా పరిశీలిస్తాం, అంటే గబుక్కున ఏదన్నా ప్రాబ్లం ఒక చేతిలో కనపడింది, రెండో చేతిలో కూడా ఉందా లేదా ఆ ప్రాబ్లం అనేది కూడా కొన్ని కొన్ని చోట్ల మేము చూడాల్సి వస్తుంది. అయితే పర్టికులర్గా ఏంటంటే మగవాళ్ళకి కుడి చెయ్యి, ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి హస్త సామగ్రులు చూస్తాం. ఇక్కడ మనం చెప్పబోయే అద్భుతమైన రెమెడి ఏంటంటే మనకి ఈ బొటన వేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం. ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో 1, 5 గ్రీన్తోనే రాయాలండి, గ్రీన్తోనే రాయాలి. ఓకే ఓకే, మనకి వేరే వేరే నెంబర్లో రెడ్తో ఉంటాయి కొన్ని కొన్ని, అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను, ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీటి గురించి ఎవ్వరు కూడా కామెంట్స్ పెట్టద్దు. ఒకసారి మళ్ళీ రెండోసారి వీడియో మళ్ళీ చూడండి, అంతేగాని కామెంట్స్ పెడతాం కానీ ఫోన్ చేయడం కానీ ప్లీజ్ చేయొద్దు. మనకి బొటన వేలు కింద ఉండే ఈ స్థానాన్ని శుక్రస్థానము అంటాము. ఈ శుక్రస్థానంలో 1, 5 న్యూమరాలజీ ప్రకారం 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు. ఓకే, బుధ ఆదిత్య యోగం, 2 కలిపితే వచ్చేది శుక్రుడు, 6 నెంబర్ అని రిప్రజెంట్స్ టు శుక్ర. ఓకే, శుక్రస్థానాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్గా మన యొక్క కుటుంబంలో బంధాలు పర్ఫెక్ట్ అవ్వటం, ఓకే, క్యాష్ ఫ్లో మంచిగా అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం జనరల్ గా 15 రాసేసాము అయిపోయింది అని అనుకోవటం కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది పాటించట్లా, నేను చెప్పినా గానీ పాటించట్లా, మరీ మరీ చెప్తున్నాను. మనం ఈ 1, 5 అనే రాసేటప్పుడే ఓకే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నట్టు, ఓకే మనం ఒక అద్భుతమైన లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా క్లియర్ గా మీరు పిక్చర్ విజువలైజ్ చేసుకోవాలి. అంటే ద అఫర్మేషన్ మీరు రిపీటెడ్ గా తలుచుకుంటూ ఉండాలి. చాలా మంది ఈ 15 రాసిన తర్వాత దాన్ని ఒక రౌండ్ చేస్తున్నారు, అది కూడా చాలా తప్పు. ఓన్లీ 1, 5 ఇంతే, 1, 5 అని రాయాలి. ఇది చెరిగిపోద్ది, చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాయాలి. అంతే, కొంతమంది పచ్చబొట్లు పోయి పెట్టచ్చా, పర్మనెంట్ మార్కర్ రాసుకోవచ్చు, చాలా క్వశ్చన్లు వేస్తారు. అటువంటి ఎవరు ఏం చేయొద్దు, ఎందుకంటే పెన్తో రాసుకోవడమే. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లో మనం అఫర్మేషన్ రిపీటెడ్ గా చాంటింగ్ చేయడం ద్వారా, ఓకే అఫర్మేషన్ రిపీటెడ్ గా మనం తలుచుకోవడం ద్వారా మనకి ఆటోమేటిక్ గా మనం చదువుతాం. దీనికి మూలం ఎక్కడ మరి? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, ద డైనమిక్ లా ఆఫ్ ప్రాస్పరిటీ అన్ని పాశ్చాత్య దేశం నుంచి వచ్చినాయని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి దీనికి మూలం ఎక్కడ? భగవద్గీతలో 17వ అధ్యాయంలో 3వ శ్లోకం భగవంతుడు చెప్పింది, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు క్లియర్ గా, అర్జునుడు బాణాలు ధనుస్సు కింద పడేసి చల్లబడిపోయి కూర్చుంటే నువ్వు ఏది అవ్వాలనుకుంటావో అదే అవుతావు అని క్లియర్ గా చెప్పాడు. లా ఆఫ్ అట్రాక్షన్ కి బీజం అక్కడే పడింది. ఎంత అద్భుతమైన భగవద్గీతలు, అంత అద్భుతమైన మాట చెప్పాడు వాడు, నువ్వు ఏది అవ్వాలనుకుంటే నువ్వు అదే అవుతావు.
అదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూలం. ఇక్కడ కూడా మనం 15 అనే నెంబర్ రాసుకునేది సంకల్ప బలం గొప్పది. ఎగ్జాక్ట్లీ, మనం మనం మన యొక్క అఫర్మేషన్ క్లియర్ గా అనుకోవాలి, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఎవరు కూడా ఇది చెరిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకుంటూ ఉండండి. రాసుకునేటప్పుడు మీరు మీ యొక్క అఫర్మేషన్ ని క్లియర్ గా హ్యాపీగా ఫీల్ అవ్వండి. దట్ ఈస్ ద, అంటే అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మనం అనుకున్నది వచ్చే వరకు రాసుకోవాలంటారా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎన్ని రోజులు రాయాలి, ఓకే, రోజుకి ఎన్నిసార్లు రాయాలి, లేకపోతే ఎన్ని రోజులు కోర్స్ ఇది, ఇటువంటిది ఏమీ లేదు. సంకల్ప బలం గట్టిగా ఉంటే 2-3 రోజులు అవుతాయి, లేదా 4 రోజులు పట్టచ్చు. ఓకే, 2-3 రోజులు మీరే ఫోన్ చేసి గురుగారు నాకు అది జరిగింది, నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, 5 వచ్చినాయి, 2 వచ్చినాయి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. నా ఫాలోవర్స్ ఎంతో మంది, ఎన్నో కొన్ని 100 ఫీడ్బ్యాక్ కాల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. సబ్జెక్ట్ లో గొప్పతనం గురువు యొక్క గొప్పతనం ఏమి లేదు. ఓకే, మీ మైండ్ పవర్ గొప్పతనం. మీరు ఎంత అద్భుతంగా ఈ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయి చేస్తారో, మీకు ఈ సబ్జెక్ట్ యొక్క ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా వివరిస్తా. నాకు తెలిసి ఇంత క్లియర్ గా ఎవరు చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంత విడమర్చి ఓకే దానిలో ఉన్న రహస్యాలను బయటపెట్టింది అయితే ఎవరు లేరు. ఓకే, మీ అందరి కోసం నేను 100% ఈ సబ్జెక్ట్ని, ఈ సబ్జెక్ట్లో ఉన్న రహస్యాలని బయటపెట్టే ప్రయత్నం చేస్తా. మీ అందరూ ఫాలో అయ్యి దాని నుంచి మంచి ఫ్రూట్స్ తీసుకొని లైఫ్లో అద్భుతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురువుగారు.